हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल स्मार्ट लाइक स्वाति। ई रोज मन वीडियो लो जामपल्ल तो जाम नी ए विधंगा तैयार चेसुकोवच्चो चूद्दाम। मन की बाग विरिविगा दोरिके पल्लल्लो जाम पंडु ओकटी, काकपोते अवि बागा मुग्गाक तिनडानिकी चाला मंदी इष्टपडरंडी। अटुवंटप्पुडु ई विधंगा जाम नी तैयार चेसुकोंडी, ఇది చాలా హెల్దీ ఆప్షన్, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూద్దామా। లెట్స్ స్టార్ట్। బాగా ముగ్గిన జామపళ్ళు, ఎల్లో ఫుడ్ కలర్, నిమ్మరసం, పంచదార। ఈ జామపళ్ళను తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి। ఇప్పుడు ఈ జామపళ్ళను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా అన్ని పండ్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకున్న జాంపండు ముక్కల్ని అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి। ఈ విధంగా 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి। బాగా ఉడికిన జామపండు ముక్కల్ని పప్పుగుత్తితో గాని కవ్వంతో గాని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి। ఈ విధంగా మ్యాష్ చేసుకున్న జామపండు మిశ్రమాన్ని ఒక స్ట్రైనర్లో వడగట్టుకోవాలి। ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి। ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి ఉంటుంది। ఒక మరుగు వచ్చాక ఇందులో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది। జామ్ ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక 2 స్పూన్ల నిమ్మరసం కలుపుకోవాలి। నిమ్మరసం వల్ల జామ్ మనకు చాలా రోజులు తాజాగా ఉంటుంది, ఇంకా ఇందులో వేసిన షుగర్ని గడ్డకట్టకుండా చూస్తుంది। ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి। ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, నేను కేవలం కలర్ కోసమే ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను।
జామ్ రెడీ అయిందో లేదో చూడటానికి ఒక ప్లేట్ మీద కొంచెం ఇలా తీసుకొని చూడండి. దీన్ని ఇలా వంచితే దీని నుంచి నీరు బయటికి రావట్లేదు కదా, అయితే జామ్ రెడీ అయినట్టే. దీన్ని ఒక 30 నిమిషాల పాటు చల్లబడనిద్దాం. ఆల్మోస్ట్ ఇప్పుడు చల్లబడింది కదండి, దీన్ని ఇంకా ఒక జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవటమే. ఈ విధంగా ఒక గాజు బాటిల్లో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న జామ్ని మనం చపాతీలోకి, దోశలోకి, బ్రెడ్తో కూడా తీసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా తయారు చేసుకున్న జామ్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపట్లేదు కాబట్టి ఇది చాలా హెల్దీ ఆప్షన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, జామ్కాయతో జామ్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి.